అన్న, ఈ సినిమాలో మీరు డ్యూయల్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో పర్సనల్ లైఫ్లో మనం బయటకు కనిపించే మనిషి ఒకటి, లోపల ఇంకొక మనిషి ఉంటాం. రవితేజ యాజ్ అ స్టార్, యాజ్ అన్ యాక్టర్ మా అందరికీ తెలుసు. బట్ యాజ్ అ పర్సన్ రవితేజ ఏంటి, ఆయన ఇష్టం ఏంటి, ఆయన ఏం తింటారు, ఆయన ఉన్నో సింగిల్గా ఉన్నప్పుడు ఆయన వాట్ ఈస్ హీ, హౌ యూ డిఫైన్ రవితేజ యాజ్ అ పర్సన్? ఇది యాక్చువల్లీ నేను చాలాసార్లు చెప్పడం అయిపోయింది ప్రసన్న దీని గురించి. నేను ఏంటంటే అందరికీ తెలిసిన విషయం, మ్యాక్సిమం తెలిసి నాతో పనిచేసేవాళ్ళు కానీ ఇప్పుడు నీలాంటి కానీ సినీలా కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక మనిషి గురించి పూర్తిగా తెలియటం అనేది ఉండదు. మీ ఆవిడ కూడా తెలియదు, నేను కూడా చెప్పను. అది ఏంటంటే సో వెరీ వెరీ లైక్ సింపుల్, ఎవరి కంపెనీ ఒక మీద డిపెండ్ అవ్వటం అలాంటిది అసలు ఎప్పుడు హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా. అన్న మీరు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ అండ్ ఇంకోటి యాగ్ చెప్తాను ఏంటంటే, నా క్యారెక్టర్స్ల మీద కూడా నేను ఏవైతే అనుకుంటా ఆ రిఫ్లెక్షన్ ఉంటుందని నా రైటర్స్ చెప్పారు. డెఫినెట్గా మన తాలూకు ఎక్స్టెన్షనే మనం చేసే క్యారెక్టర్స్. సో ఇంచుమించు పెద్ద తేడా. అన్న మీరు చేసిన ఇది ఇందులో డ్యూయల్ రోల్ చేశారు కాబట్టి, సో మీరు చేసిన సినిమాల్లో నుంచి ఏ రెండు క్యారెక్టర్స్ కలిపి మీరు డ్యూయల్ రోల్ చేస్తే బాగుంటుంది, అంటే సింధూర్లో రవితేజ గారు, కిక్లో రవితేజ గారు, ఇక్కడ మాట్లాడే రవితేజ గారు, ఓ అట్లా ఏ రెండు క్యారెక్టర్లు కలిపి సినిమాలు కనబడితే బాగుంటుంది? నువ్వే చెప్పేశావు యాక్చువల్లీ. విక్రమార్కుడు, విక్రమ్ సింగ్ రాథోడు, కిక్లో, ఈ రెండు ద క్రేజియస్ట్ కాంబినేషన్ అవుద్ది.